ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన 12 దేశాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణికులపై ఈ అర్ధరాత్రి నుంచి ఆంక్షలు విధించనున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఇప్పటికే తెలంగాణలో అన్ని చోట్ల వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ ని కూడా వేగంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోని వారు వెంటనే వేసుకోవాలని ఆయన వెల్లడించారు. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టు చేసుకోమన్నారు. ఒకవేళ వారికి పాజిటివ్ గా నిర్ధారణ అయితే గచ్చిబౌలి టీమ్స్ కు తరలించనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు దేశంలో రాష్ట్రంలో ఒమిక్రాన్ ప్రవేశించలేదని అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఆయన కోరారు. ఎయిర్పోర్ట్ లో కట్టుదిట్టమైన చర్యలు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రతి చోట థర్మల్ స్క్రీనింగ్లు చేస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎవరు భయాందోళనలు చెందవలసిన అవసరం లేదని శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు.